హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నెక్స్ట్ నేను మీ యాంకర్ పప్పు ఈరోజు మనతోని చాలా వరకు ఇప్పట్లో ఒక ట్రెండ్ అయిపోయిందండి ప్రాంకులు చేయడం అందరినీ నవ్వించడం అండ్ వాళ్ళు కూడా నవ్వుకోవడం తిట్టుకోవడం లవ్ ప్రపోజల్స్ చాలా ప్రాంకులు మనం చూస్తూనే ఉంటాం అలాంటి ఒక ప్రాంక్ల నుంచే ఒక అమ్మాయి కూడా మన ముందు ఉన్నారండి మన స్టూడియోలో ఉన్నారు తను ఎవరనుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ని పెంచుకుంటూ అండ్ ప్రాంకుల వీడియోస్తోని చాలా అందరినీ అలరిస్తున్నారు తనే చిన్ని అండి చిన్ని అని పేరు మార్చు చిన్ని అయినా ఆమె చూస్తే పెద్దగానే ఉంది పేరు మాత్రం చిన్ని ఉంది తన మాటలు తెలుసుకున్నారు నిజమైన పేరు అదేనా లేకుంటే ఈ ప్రాంక్ల కోసం ఇన్స్టాగ్రామ్ల కోసం పెట్టుకున్నారు ఆ ముద్దు పేరు హాయ్ అండి హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నా బాగున్నారు చిన్ని చిన్ని షార్ట్కట్లో ముద్దుగుంటుందని చిన్ని పెట్టుకున్నారా లేకుంటే మీ రియల్ పేరే చిన్ని లేదండి రియల్ పేరు అయితే లక్ష్మీ ప్రసన్న కానీ వాళ్ళు ఎవరు పిల్లరు అందరు చిన్ని అనే పిలుస్తారు నాకు ఆధార్ కార్డులు అన్నట్లు చిన్ని అనే పెట్టుకున్నాను ఇక ఆధార్ కార్డులు మార్చేసారంటే ఇక చెప్పడం లేము లక్ష్మీ ప్రసన్న అంటే హలో నేను లక్ష్మీ ప్రసన్న అంటే ఆంటీ అన్నట్టున్న కట్ చేసేస్తారు ఫోన్ లేదు నాకు ఎందుకంటే నాకు అసలు ఆ పేరు అంటేనే ఇష్టం చిన్నప్పుడు మా డాడీ పెట్టిన పేరు అందుకే నాకు చాలా ఇష్టం ఎల్పి అని పెట్టుకుంటే అయిపోయేది ఓకే ఎక్కడండి మీ ప్రాపర్ ఎక్కడ వైజాగ్ అండి ఓ వైజాగ్ వైజాగ్లో బీచ్లు కరువు అయిపోయాయి మంచిగా చేశారు ఇన్స్టాల్ అక్కడ చేస్తారా రీల్స్ అవన్నీ వైజాగ్ అంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే టైంలో ఏదో అలా సరదా చేస్తాను ఆ సరదానే ఇవాళ మీకు పాపులాట తెచ్చి పెడుతుంది ఏదో అలా అంటే ఖాళీగా టైంలో కొంచెం టైంపాస్ చేశాను అవునండి ఇన్స్టాకి నన్ను చూస్తే కోపం వస్తుంది అండి అమ్మాయిలకే ఎక్కువ వ్యూస్ ఇస్తుంటాడు అబ్బాయిలకి ఇవ్వడు ఎందుకు అంటే అబ్బాయిలు కూడా వస్తాయి కదా తక్కువ మీరు పర్సెంటేజ్ చేసుకుంటే 80% అమ్మాయిలకే ఉంటాయి ఏదో 20% ఉంటాం మేము ఏదో వీళ్ళు కూడా చేస్తారు కదా అని ఇస్తాడు వాడు ఎక్కడైనా సార్ అమ్మాయిలకే ఉంది కదా సార్ కదా ఎంతైనా జస్ట్ ఇట్లా చూసి ఇట్లా చేయంగానే కదా అంతే అమ్మాయి నవ్విన లైక్స్ వస్తాయి ఏడ్చిన లైక్స్ వస్తాయి కన్ను కొట్టి ఇట్లా పెట్టంగానే కదా మీకు ఏదైనా చిన్నది ఇంకేం చూపించినా వస్తాయి కదా అప్పుడు అలాంటప్పుడు అబ్బాయిలు కూడా ఇంకా పైకి షర్ట్ మార్తెట్టి నడుం కనిపించేలా చేయాలి చేస్తే అప్పుడు ఇంక మాకంటే మీరే పాపులారిటీ అవుతుంది అవునా కానీ ఇక మా పొట్టలు గిట్టలు ఎక్కడ చూస్తారు జనాలు చూడలేరు ఓకేనండి వైజాగ్ మీరు ఏం చదువుకున్నారు నేనైతే పెద్దగా చదువుకోలేదు 7th వరకే చదువుకున్నాను అవునా ఓకే చూస్తే మంచి ఎడ్యుకేటెడ్ లాగా అనిపిస్తున్నారు ఎందుకండి ఎడ్యుకేషన్ ఎందుకు ఆపేయాల్సి వచ్చింది చిన్నప్పుడు డాడీ చనిపోయారు ఇంకా అమ్మమ్మ తాతల కాడ నేను పెరిగాను చిన్నప్పటి నుంచి వాళ్ళే నన్ను పెంచి పెద్ద చేశారు తాతయ్య వాళ్ళతో తాతయ్య వాళ్ళతో గ్రాండ్ మదర్స్తో ఉంటే మనం సంప్రదాయంగా ఉంటాం మమ్మీ వాళ్ళ డాడీల కన్నా ఇంకా 15 ఇయర్స్ రాబడికి మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు మీ మ్యారీడా ఓ గాడ్ మీ ఇన్స్టా ఫాలోవర్స్కి ఇది షాక్ వాళ్ళకి తెలుసా తెలియదేమో కదా కొంతమందికి తెలియదు అయ్యో పాపం వాళ్ళు మ్యారేజ్ అయిపోయింది ఇవాళ ఇట్లా కత్తులు కోసుకుంటారు మళ్ళీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత లేకుంటే ఎక్కడన్నా దుంకుతారు సముద్రాలలో లేదు మ్యారేజ్ అయిపోయింది పాప కూడా ఇంకా ఇంకో షాకింగ్ ఏది ఓకే పాప ఓకే ఎలా ఉంది లైఫ్ అంటే ఇప్పుడు ఇన్స్టా చేయడం అంటే ఇప్పుడు పర్మిషన్స్ కావాలి ఇంట్లో ఉంది ఎంకరేజ్మెంట్ ఇంట్లో మా ఇంట్లో అంటే ఎవరికి నచ్చదు అంటే మా ఇంట్లో మా అమ్మ ఇప్పుడు మా అమ్మ అమ్మమ్మ తాత చనిపోయిన తర్వాత అమ్మగారు మళ్ళీ ఉన్నారు కదా అమ్మగారు ఉన్నారు మావయ్యలు వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీ ఉంది బట్ వాళ్ళు ఎవరికి నచ్చవు ఇలాంటివి కానీ నన్ను ఏమనరు ఇంకా ఏమంటారంటే తన భర్త చనిపోయాడు ఫ్యామిలీని పోషించుకుంటుంది తన హ్యాపీ కోసం వెళ్తే చేసుకుంటుందిలే అని వదిలేస్తారు మా ఫ్యామిలీ కూడా ఎవరు నన్ను ఏమనరు అసలు కానీ చిన్న ఏజ్లో మ్యారేజ్ అండ్ చిన్న ఏజ్లో ఇంత పెద్ద బాధ్యత అంటే ఏమి అనుభవించక ముందే ఇలా అయింది ఎలా అయింది ఇన్సిడెంట్ పాపం అది చాలా ఇంకా దాన్ని అయితే ఇంకా మేము బాగా ఇంకా సర్ఫ్లో పెట్టి ఒక మురికి ఎక్కిపోయిన షర్ట్ ఎలా ఉతుతాము అలా అయిపోయింది నా లైఫ్ వచ్చేసి కానీ 15 ఇయర్స్లోనే మ్యారేజ్ 15 ఇయర్కి 15 ఇంకా కంప్లీట్ అవుతుంది 16 మ్యారేజ్ పాప పుడతప్పటికి ఇంకా అన్ని మా హస్బెండ్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పాప 9th క్లాస్ చదువుతుంది అదే చిన్న ఎర్లీ మ్యారేజ్ చేస్తే ఇలా అంతే మరి 9th చదువుతుంది అమ్మాయి ఓకే ఇప్పుడు మీరు ఇన్స్టా అవి చేస్తున్నారు అంటే ఎందుకు చేయాలనిపించింది మీకు రీల్స్ టిక్టాక్ చేసేవాళ్ళ లేకుంటే ఇది టిక్టాక్ చేసేదాన్ని నేను స్టార్టింగ్ నేను ఫస్ట్ టైం ఏంటంటే చూసేదాన్ని నాకు ఒక టిక్టాక్ ఓపెన్ చేసిన తర్వాత శివ అని మాస్ మహారాజా ఆ డాడీ పరిచయం నాకు ఫస్ట్ స్టార్టింగ్డే నాకు పరిచయం అనమాట ఏం చేస్తారో తల్లి అంటే అప్పటి నుంచి నేను డాడీ డాడీ అని పిలిచేదాన్ని చెప్పాడనమాట ఇలా వీడియోస్ చేయమ్మా టైం పాస్ కొలదంటే అప్పుడు చేశాను అలా చేసి 1 మిలియన్ నాకు వచ్చింది 235,000 మంది అంతమంది ఫాలోవర్స్ పెరిగారు టిక్టాక్ పోయింది పెరగడం వల్ల పోయినట్టుంది అదే 1 మిలియన్ కానీ మంచి వచ్చింది మీకు మంత్ అంటే 7 మంత్ ఓకే దానిలో మీ ఫాలోవర్స్ గెలుచుకున్నారు మీ ఎమ్మెల్యే వస్తున్న టైంలో
గోవింద చెప్పి 1 మిలియన్ దాటింది పోయింది. మా బాధ కూడా కదా. పోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ చాలా ఈ రోబోస్ అమోజో అవి చేశాను కానీ ఇంట్రెస్ట్ లేక మొత్తాన్ని డిలీట్ చేశాను. తర్వాత మళ్ళీ ఇన్స్టా నేను ఓపెన్ చేసి 6 నెలలు అవుతుంది. ఏ వీడియోస్ ఎక్కువ చేసి వాళ్ళు టిక్టాక్లో ఎక్కువ అంటే ఏమైనా ఎక్కువ సాంగ్స్ ఏమైనా హెల్ప్ సాంగ్స్ అవి నాకు అప్పుడప్పుడు సూట్ అవుతాయని అవి నేను ఎంచుకుందని. ఓకే. అండ్ మీ ఫోటోజెనిక్ ఫేస్ కూడా ఇన్స్టాలో చూస్తే కూడా చాలా బాగానే కనిపిస్తాయి మీ వీడియోస్ అవన్నీ. అండ్ తర్వాత ఇన్స్టా మళ్ళీ రోపోస్ చింగారి ఇవన్నీ బింగారి ఇలాంటివి అట్లా ఏమి చేయలేదు. ఒకటి రెండు వీడియో చేసేదాన్ని చిరాకు వచ్చి అన్నా అప్పుడు నాకు అంత ఖాళీ ఉండేది కాదు. వర్క్ చేసేదాన్ని మార్నింగ్ 9 గంటలకు వెళ్ళి నైట్ 10 గంటలకు వచ్చేది. నేను అప్పుడు ఇక్కడ మన సాయిరామ్ హోటల్ అక్కడ వెయిటర్గా చేసేదాన్ని వైజాగ్ లో. నాకు అంత టైం ఉండేది కాదు. ఎక్కువ దిగడంతో నీరసం టైర్డ్ అయిపోయేదాన్ని చిరాకు వస్తుంది ఇవన్నీ నాకు అవసరాన్ని వదిలేసేదాన్ని. మధ్యలో అది మానేసిన తర్వాత ఇవి చిన్న చిన్న ఈవెంట్ల కాట్లకి శివాలతో వెళ్ళేదాన్ని. అండ్ ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగారు మంచిగా చేస్తున్నారు. అండ్ ఈ రీసెంట్లో మీరు ప్రాంక్లు కూడా చేస్తున్నారు. ప్రాంక్స్ ఆఫర్స్ ఎలా వచ్చినాయి? ప్రాంక్స్ ఆఫర్స్ అంటే నేను నిజం చెప్పాలంటే నాకు మంచి మంచి అవకాశాలు ఇంతకుముందు కూడా వచ్చాయి. కాకపోతే చాలామంది నీకు ఆఫర్ ఇస్తా ఈ ఆఫర్ ఇస్తానని పిల్లడాలు అక్కడక్కడ చేతులు వేయడాలు చాలా వరకు జరిగాయి. నాకు భయం వేసింది అనమాట. భయంతో తర్వాత నాకు తెలిసిన సిస్టర్ అన్నది జాగ్రత్త చిన్ని నీకు తెలియదు కదా అని అంటే నేను ఆమె మాట కదా అనుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఆ బిహేవియర్ నచ్చలేదు అనమాట. నచ్చక ఇంక వస్తాను రాజమండ్రిలో. వచ్చిన తర్వాత ఇంకప్పటి నుంచి అది షార్ట్ ఫిలిము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మామూలుగా నైట్ కుంటావా అంటే ఇలా మాట్లాడితే నాకు నచ్చలేదు అనమాట భయం స్టార్టింగ్. తర్వాత ఇంక నేను ఎప్పుడు ఇలా ఇన్స్టాల్లో అంటే యూట్యూబ్లో చేద్దాము అని ఎప్పుడు అనుకోలేదు. అసలు నా బాధ ఎప్పుడైనా ఇన్స్టాల్లో ఒక 4-5 వీడియోలు చేయడం అప్పుడప్పుడప్పుడు అప్లోడ్ చేయడం అంతవరకు. కానీ నేను ఈ మధ్య హైదరాబాద్ ఒక మేడం ఇంట్లో వర్క్ చేసేదాన్ని బోటిక్ ఉంది మేడంకి. ఆవిడ చిన్ని 2 నెలలు నా అక్కడ వర్క్ చేయదు కానీ రా అంటే వస్తప్పుడు అని నాకు అనిల్ అని ఫస్ట్ నుంచి బాగా పరిచయం. 3 సంవత్సరాలుగా పరిచయం అంటే అంత క్లోజ్ కాదు. మేము ఈ 1 ఇయర్ నుంచి బాగా క్లోజ్ అయ్యాం. అయితే అనియా నా పరిస్థితి ఎలా ఉందని అని అంటే సరే చిన్ని నువ్వు ఇక్కడ హైదరాబాద్ రా అనేసి అన్ని ద్వారాగా నేను ఒక జాబ్లో జాయిన్ అయ్యాను. అదే ఆ మేడం వాళ్ళ ఇంట్లో 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చి 3 నెలలు అవుతుందన్నమాట. తర్వాత అన్నయ్య అన్నాడు ఎందుకు చిన్ని టైం వేస్ట్ చేసుకుంటున్నావు అందం చందం లేని వాళ్ళు చాలామంది కూడా ఇలా ఫ్రాంక్ వీడియోస్ అవి ఇవి చేస్తున్నారు నువ్వెందుకు చదువుతో సంబంధం లేదు నీకు ఎలాగ మాట్లాడే అంత ఇది ఉంది కదా చెయ్యు అనేసి అన్నీ తిట్టిన వల్ల బలవంతంగా నేను ఫస్ట్ ఫ్రాంకు మన దివ్యత చేశాను. అది అన్ని బలవంతంగా ఆ రోజు నేను 9 గంటలకు రమ్మంటే మా మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళాం. బాగుంది భయంతో నా భయం ఏంటంటే నన్ను ఎవరేమనుకున్నా పర్లేదు నా వెనకదల పాప ఉంది. ఇప్పుడు జనాలు ఏంటంటే ఒక అబ్బాయితో వీడియో చేస్తానే ఈ అమ్మాయి అది అని ఒక క్యారెక్టర్ డిసైడ్ చేస్తున్నారు. అందుకే నా ఫోకస్ నా కూతురు మీద ఎక్కడ పడుతుందని భయం ఒకటి. తర్వాత నేను కూడా ఏదో చెయ్యాలని ఆలోచన నాకు ఉంది. ఏదానికైనా నా భయాన్ని నేను దాటించిందంటే అది అనిల్ అనేదే వాళ్ళే నిజంగా. నేను ఈరోజు తనున్నా లేకపోయినా ఏదైనా కాదు నాకు నచ్చిన నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. నా వినాయకుడి మీద ఒట్టే చెప్తాను. నాకు వినాయకుడైనా నాకు పాపన మమ్మను మాలు ముగ్గురు తెప్పించి ఎవరి మీద ఒట్టలేను ఎవరిని నమ్మను కూడా. ఈరోజు నేను ఆ ఫ్రాంక్ వీడియోస్ చేస్తానంటే అది అనిల్ అని దయవాలే. లేదంటే నేను ఇంకా భయంతో వెనక్కే ఉంటాను. అంటే అంతే నేను ఎందుకంటే భయంతో ఉంటాను. చాలా రూమర్స్ అవి ఇవి ఈవెంట్ల కాటలకు వెళ్తేప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి అన్నమాట. మేము ఇంకా డబ్బులు కట్టి మేము రూములు తీసుకొని ఉండి మేము అక్కడ మేకప్లు అవి వెళ్ళి అన్నీ చేసిన కాక ఇంకా రిటర్న్ తిరిగి మాకే రూమర్స్ వచ్చాయి అన్నమాట. దానివల్ల చిరాకు వచ్చింది. ఈవెంట్స్కి వెళ్తే కూడా కొంతమంది చాలా మంది మనకు టీజ్ చేయడం అలాంటివి చేయడం అది ఉంటుంది. మనం ఎవరితో సరదాగా డాన్స్ చేసినా బాధే. ఇప్పుడు ఎవరు మనం తను ఇప్పుడు గుంట నాగరస్తో వీడియో చేసినందుకు బసీర్ మాస్టర్తో ఫోటో తీసినందుకు వీళ్ళందరూ ఏమవుతారు ఏమవుతారు అని అంటే ఏమవుతారు ఎవరికి ఏమవుతారు ఎప్పుడు బాలు వాళ్ళతో మేము వీడియోస్ ఫోటోలు పెడతాయని నాకు కాల్ చేసి నీకు తెలుసా ఇది ఉందా అది అంటే వేరే వేరే అడిగిన వాళ్ళు ఉన్నారన్నమాట. అలా నేను అందరికీ సమాధానం చాలా ఓపికగా చెప్పేదాన్ని కానీ ఇప్పుడు చెప్పట్లేదు. అలాంటి థాట్ కూడా ఎలా వస్తుంది అదే అర్థం కాదు వాళ్ళకు. అంతే అంటే అది ఎలా అడుగుతారంటే
అంటే నేను పెద్దగా చదువుకోలేదు, చదువుకోలేని వాళ్ళు నేను నివర్శించను. చదువు మానేసి రోడ్లంబట్ తిరుక్కొని ఏ పని పాటు లేకపోతే ఎవరి మీద రాయిసిరుదామా, ఎవరిని కంటెస్ట్ పెడదామా అని చూస్తారు. కానీ తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో చూసుకోరు. ఈ రోజుల్లో మనీకి ఇంపార్టెంట్ ఇస్తారు. మనీ ఉంటే ఎలా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు కాళ్ళకు దండం పెడతారు. మనీ లేకుండా ఒక పేరు అనేది లేకపోతే ఆ మనిషి ఎంత మంచి పని చేసినా సరే పక్కకి ఒక చీప్గా ఒక మూలకి తోసి చెత్తలకు తోసి వదిలేస్తారు అన్నమాట. అలాంటి నేను అన్ని చూసి చూసిన వల్ల కొంచెం వెనకడి చేశాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా అమ్మాయిగా పుట్టడం వల్ల ఇవన్నీ ఆ ప్రాబ్లమ్స్ అవుతున్నాయిరా అని అనిపించాడు. కాదు, ఒక్కొక్కసారి అయితే మీ చాలామంది అనే మాటలకి మేము రెడీ అవుతే మేము ఎంత కష్టపడి సరే దీనికి ఎలాగొస్తాయి ఏంటి, మేమైతే చెప్పాలంటే ఎక్కువ కాస్ట్లీ అయితే ఎక్కువ ఏమి కొనం అంతే తక్కువ. కానీ కొంతమంది ఏది వేసుకున్నా వాళ్ళు దీన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఎంత బాగా రెడీ అవునా మెడనిండి ఎన్ని నాగలు వేసినా వాళ్ళు వాళ్ళగే ఉంటారు. కానీ మేము భరించాం ఏడుపు బాధ. ఒక్కొక్కసారి అలా ఏడుస్తాం నవ్వుతాం. అన్నయ్యతో నేను కూర్చుని ఏటని అన్న పరిస్థితి అంటే నో ప్రాబ్లం, నువ్వు ఎలాంటివి ఏమి కంగారు పడొద్దు అనేసి అంటాడనమాట. నాకు ధైర్యం అయితే అనిలని చాలాసార్లు నేను ఏడ్చుకుంటాను. ఒక్కొక్కసారి నిద్ర ఉండదు, మాకు టెన్షన్స్ ఉంటాయి కదా, మాకు పిల్లల ఫీజులు, ఇంట్లో హౌస్ రెంటు, మాకైతే ఆస్తులు అంతస్తులు ఏమీ లేదు. ఏదో మేము ఉన్నంతలో మేము తింటాం, మా మేమే ఖర్చు పెట్టుకుంటాం. కానీ బయట వచ్చే రూమర్స్ వల్ల అయితే చాలా చిరాకు వస్తుంది. ఒక్కొక్కరికి కనిపిస్తే కొట్టాలని అనిపిస్తుంది. కానీ నాకు తెలిసిందంటే ఏంటంటే అరిసెక్కొక్క కరవదు, కరిసెక్కొక్క అరవదు అని అనేసి లైట్ తీసుకున్నాను. అంటే రాజమండ్రి షార్ట్ ఫిల్మ్ అట్లా ఎదురయ్యారు కదా, మళ్ళీ అప్పుడు ఏం అంటే ఏం స్టెప్ తీసుకున్నారు అక్కడ, అంటే అలా వాళ్ళ పోకిరిగాలు మీకు అనడం ఆ మాటలు అనడము అంటే నీకు షూటింగ్ అంటే ఇష్టమా, డబ్బు సంపాదిస్తావా, నువ్వు ఎలాంటి వీడియోస్ చేస్తావు, డ్రెస్ హాఫ్ ఆఫ్ డ్రెస్ వేసుకొని అనేసి కొంచెం ఇదిగా మాట్లాడేటప్పటికీ నేను ఎలా ఎలా కూర్చున్నాను. ఇంకా మాట్లాడేటప్పటికీ ఇంకా నాకు చాలా చిరాకు వచ్చిందనమాట. అప్పుడు అంటే ఇప్పుడున్నంత ఫోర్స్ మాటలు ఉన్నట్టయితే అప్పుడప్పుడు చెంప పగలకూడదనేమో, అప్పుడు నాకు తెలియదు కదా నన్ను ఆలేదని చేస్తారో అనేసి నా భయంతో నేను వస్తాను అంతే. ఆ నైట్ 7:30-8 అవుతుంది, బస్ ఎక్కి వైజాగ్ వస్తాను. అక్కడ ఏం షూట్ ఏం జరగలేదు, ఏం జరగలేదు, పాపం. అంత నమ్మకంతో వెళ్ళారు బట్ జరగలేదు. అది ఇలాంటి అమ్మాయిలకు మీరు ఏం చెప్తారు అంటే ఇలా ఎదుర్కొంటుంటారు కదా, ఇట్లాంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఏం చేయాలి అంటారు? అంటే కొంతమంది బెండ్ అవుతున్నారు ఏదో ఆఫర్స్ కోసం, కొంతమంది మీలాగా వచ్చేస్తున్నారు. రెండు బెండ్ అవుతున్నారు. ఎందుకంటే బెండ్ అవుతున్నారు అంటే దీంట్లో రెండు రీజన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము ఉన్నాము, మేము ఏ చేయపోనే చేసామనేది ఒక పేరు వచ్చింది. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా రెడీ అయ్యి వెళ్ళాలంటే ఇది ఏ పని వెళ్ళి అనరు, ఇది ఎవరితో వెళ్ళిపోతుంది, దీనికి ఎవడ ఫోన్ చేసి ఉంటాడులే. ఆ పక్కన వచ్చి కార్ నించున్నా ఆడ క్యాబోడే అవ్వచ్చు, ఎవడైనా వచ్చి ఆ కార్ మన గురించి వచ్చింది అలా అలా డిసైడ్ అవుతాడు. అప్పుడు మేమేంటంటే మాకు చిరాకు వస్తుంది అన్నమాట. సరే చెయ్యకముందు ఇన్ని మాటలు పడుతున్నాము, చేస్తే తప్పే ఉంది వచ్చేస్తుంది అంతే. ఇంకా అంటే ఇప్పుడు చేస్తే తప్పే ఉంది, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరు వెళ్తే వాళ్ళకి ఇది అవుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు అన్నీ కావాలి, ఎన్ని రోజుల్లో నేను నేర్చుకుని ఉన్నా ఎవరూ చూడరు. ఈరోజు అంటే అన్నీ నాకు సపోర్ట్గా ఉన్నాడు. నేను ఇంట్లో ఉన్నానుకో మా అమ్మకి నేను చెప్పలేను కదా. మా అమ్మలు అడుగుతారు ఎందుకమ్మా ఏడుస్తున్నా అంటే, మా అమ్మ ఏమంటుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు, డబ్బుల గురించి ఏడుస్తున్నావు, ఎలాగోలా సంపాదించుకుందా అని అంటుంది. అంతకుమించి వేరే విషయం నాకు చెప్పదు. నా ఫ్రెండ్స్ ఏం చెప్తారు ఏమీ చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి కొనుక్కొని తెలియదు. ఇంకా బయట వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు ఏమంటారు, ఇదిరా అదిరా బయటికి రా కలుద్దామని అంటారు. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొక తల్లైపోయి ఎదురవుతుంది. అందుకే చాలామంది లేడీస్ ఏ అమ్మాయి కూడా కావాలని తప్పు చేయదు. మనుషుల వల్లే జనాలు పొగారు పెట్టిన వల్లే వాళ్ళకి లేని ఆలోచన కూడా వస్తుంది. ఇప్పుడు మేము ఒక అబ్బాయితో క్లోజ్గా మాట్లాడతాను, ఆ అబ్బాయితో నాకు ఎఫ్ఐఆర్ పెట్టారని అంటే ఇంకా నాకు అబ్బాయి మీద ఇంకా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఉంటారు, ఉండకంటే ఎవ్వరూ ఉండలేరు అసలు. అలాగే ప్రతి అమ్మాయి కూడా చాలామంది ఫ్రాంక్లో చాలామంది నేను చూస్తాను కామెంట్లాట్లో తిడతారు, చాలా చండలంగా తిడతారు. అలాగే మాకు తెలిసిన అంటే చూస్తారు మా ఏరియాలో చూస్తారు ఏంటో వీడియోస్ ఏంటి అలా చేస్తున్నారు ఎలాగని. నేను ఒకటే మాట అంటాను, ఎవరి లైఫ్ వాళ్ళది, మనం ఎదుటి మనిషిని ఎప్పుడైతే తప్పుడుగా మాట్లాడకూడదు. మనం కరెక్ట్గా ఉండాలి, ఫస్ట్ మన ఫ్యామిలీలో కరెక్ట్గా ఉండాలి. మనం ఒకళ్ళు రూపాయి తినకూడదు, ఒకళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడకూడదు, ఒకళ్ళ గురించి అసలు బ్యాడ్ ఆలోచన అనేది మనసులో రాకూడదు. అలా ఉన్న వాళ్ళు కూడా మాట్లాడరు, కానీ ఎందుకు మనమే అన్ని పనులు చేసే ఎదుటి వాళ్ళకి వాక్యాలు చెప్పకూడదు, నీతి వాక్యాలు చెప్పకూడదు. ఈ రోజులలో ఏంటంటే చెవులో మాట్లాడేసిన వాళ్ళు ఉండడానికి చుట్టూ జనాలు ఉంటారు,
అదే మనకు దాహం వచ్చి రోడ్డు మీద పడిపోయినా వాటర్ చిన్నలు మాత్రం ఉండరు. ఎందుకు ఒక అమ్మాయి బాగా రెడీ అవి అందంగా రెడీ రోడ్డు మీద వెళ్తే బైక్ కూడా ఆపుతాడు, కార్ కూడా ఆపుతాడు, జీబు కూడా ఆపుతాడు, ఆఖరికి పోలీస్ జీబుడు కూడా ఆపుతాడు. ఎక్కడికి లిఫ్ట్ ఎక్కడికి 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 అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే అమ్మాయి నార్మల్గా ఓ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోని ఏమ్మా లిఫ్ట్ కావాలా ఎక్కడికి వెళ్తా అని అడరు. వాళ్ళు చేసింది మంచిది, మేము చేసింది తప్పు. మేము ఈవెంట్లకు వెళ్తే అబ్బాయిలతో వెళ్తాం, రూములు తీసుకుని ఉండిపోతాం. ఒక అమ్మాయి ఈవెంట్కి వెళ్తాడే తప్పు చేయాలా? చేయాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు, ఈవెంట్లకు వెళ్తాడు ఎందుకు తప్పు చేస్తుంది? ఇలాంటి రూమర్స్ అని విని విని చిరాకు వస్తుంది మాగడను. అండ్ ఈవెంట్ ఇప్పుడు మాట్లాడుకున్నాం, కొంతమంది అడుగుతారట కదా నిజమేనా మీరు ఈ రకంగా ఏ రకం చేస్తారు అడుగుతారు, మేము చెప్తాం. అదే లేదండి, ఏదో మేము సరదాకొల్ల వస్తాం కానీ వేరే ఆలోచన ఏమలేదనేసి. డ్యాన్స్ చేస్తారా మీరు ఏంటిది ఈవెంట్లో? మామూలుగా డ్యాన్స్ చేస్తుంటాము సరదాగా, అలాగా అందరిని మైక్ పట్టుకునేటట్టు చేస్తూ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టడం అలాంటిది ఏమైనా ఇన్సిడెంట్స్ అయినా మేము ఈవెంట్లకు వెళ్తాడు అలా ఇవ్వలేదు. సెక్యూరిటీ ఉంటుంది మీకు? మేము ఈవెంట్లకు వెళ్తాడు ఎప్పుడు అంటే దగ్గరకు వచ్చి చేయడాలు ఎలా పక్క పక్క డ్యాన్స్ చేయడాలు ఏమలేదు. మీ వరకు మీకు సెక్యూరిటీ పర్లేదు? ఓకే. కొన్ని ఇబ్బందులు పడుతుంటారు కదా అట్లా? లేదు లేదు అలాంటివి ఏం లేదు. కానీ మేము ఏదైనా జాబ్లకు వెళ్ళామంటే ఫస్ట్ మమ్మల్ని పై నుంచి కింద వరకు స్కాన్ చేస్తారమ్మా. ఏంది ఇట్లా ఉన్నారా ఏంది అసలు? జాబ్లకు వెళ్తే ఏమంటారంటే ఫస్ట్ ఒక్కొక్కడైతే శాలరీ ఎంత కావాలి ఇది చేయమా అది చేయమా అని కొంతమంది చెప్తారు. వాళ్ళు మనకు శాలరీ తక్కువ ఇస్తారు. ఒకరు శాలరీ ఇస్తానంటారు కానీ ఈ జాబ్ చేసుకుంటే 15,000 వస్తాయి, ఇంక వేరే మార్గం ఏదైనా ఆలోచించవచ్చు కదా అని మాట్లాడతారు. నాతో మాట్లాడు ఈ జాబ్ చేస్తే 15,000 వస్తాయి, నాతో ఉంటే వస్తాయి అని అంటారు. వాళ్ళని ఏం చేస్తారు ఒక 3-4 రోజులు వాడుకున్న తర్వాత మా ఆవిడ ఫోన్ కాల్ వస్తే ఒప్పుకోదు, పెళ్లి కాలేడైతే ఫస్ట్ అల్లాని వంటే ఇష్టం అని వీడియో కాల్ వాడియో కాల్ మాట్లాడతారు. అదంతా అయిపోయిన తర్వాత నాకు సంబంధం చూసారు, నాకు ఆఫీస్ పని ఉంది, కాల్స్ వస్తే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదని వదిలేస్తారు. అప్పుడే ప్రతి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఎలాగైనా లొంగవలసిందే. ఒక్కసారి 2 సార్లు దెబ్బ తిన్నదనుకో మూడోసారి అమ్మాయి తిరగబడుతుంది, అంతే. నువ్వేమిస్తావు నేనేమిస్తావు అంతవరకే ఉంటుంది. ఎందుకుంటుంది అని అంటే ఫస్ట్ తప్పు వచ్చింది అబ్బాయి నుంచే కదా వచ్చింది. అబ్బాయి అనేది కరెక్ట్గా ఉండి అమ్మాయి ఎంత తప్పు చేసినా అబ్బాయి ఎంత తప్పు చేసినా ఇద్దరిలో కాంప్రమైజ్ అయి ఉంటే ఉంటారు. నువ్వు 2 రోజులు 3 రోజులు వాడుకొని వదిలేస్తావు, తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటి? అలాగని నేను ఆడవాళ్ళు కూడా మంచోళ్ళని అన్నాం, అలాగని అబ్బాయిలు చెడ్డవాళ్ళు కూడా అన్నాం. ఎందులో సగం ఉన్నారు అందులో సగం ఉన్నారు. మా ఆడవాళ్ళు కూడా కొంతమంది అబ్బాయిలు మంచోళ్ళు అయితే మొత్తం సమర్థన ఆకించి ఎరగడి హాస్పిటల్ కోసం వదిలేస్తున్నారు. అలాగని సో నేను అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికి సపోర్ట్ చేయను ఎవరైనా అంతే. కాకపోతే నేను ఎవరిని బ్యాడ్గా అన్నాను, ఎందుకంటే నాకు ఫ్యామిలీ గట్టు ఉంది, నాకు తమ్ముడు చెల్లి ఫ్యామిలీ ఉంది కనుక ఎవరి గురించి తప్పుడుగా మాట్లాడను అంత ఇది చేయను. నా లైఫ్ లో అనిపించింది నేను చెప్పాను అంతే. ఓకే. మళ్ళీ రాజమండ్రిలో వెళ్ళిన చిన్నికి ఇప్పుడున్న చిన్నికి డిఫరెన్స్ ఏంటిది? అప్పుడు నాకేమీ తెలీదు. ఓకే. స్టార్టింగ్ అంటే నాకు చదువు లేదు, ఇంత ఇదిగా తెలీదు, ఎవరేం మాట్లాడినా కంట్లోంచి వాటర్ తెచ్చుకునేదాన్ని ఏదో బొమ్మలా వినేదాన్ని అనమాట. అన్నోళ్ళకి గంగరేదిలా బొర్ర ఊపేదాన్ని. ఇప్పుడు అలా ఓపెన్ ఊపేవాడు మెరపడానికైనా చూస్తానేమో కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఎంత ధైర్యంగా ఉన్నా లేడీ, ఎంత రౌడీ అయినా సరే, ఎంత ఇదైనా సరే, ఏదో ఒక ఆడది ఏదో ఒక మగాడికి ఏదో ఒక టైంలో నొంగవలసిందే. దానికి మాత్రం నేను 100% గ్యారంటీ ఇస్తాను అంతే. ఎంత పూలైనా కూడా, ఎంతైనా పూలైనా సరే, అది ఎంత తోపైనా సరే, అది అబ్బాయి మాటగా తెలీదు, లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి తెలీదు, ఇంకేదైనా బట్టి తెలీదు, బట్ కమిట్మెంట్ అనేది ఇద్దరి మధ్యన జరిగిపోతుంది. జరిగిపోతుంది, జరిగిపోద్ది, జరగదనే నేను ఒప్పుకోను. అలా ఉండరు కూడా నా. ఓకే. ఆ ఇన్సిడెంట్స్ ఎప్పుడంటే బయటపడతాయి అంటే వాళ్ళు మళ్ళీ కమిట్మెంట్ ఇవ్వనప్పుడు, మళ్ళీ ఏదైనా వచ్చినప్పుడు గొడవలు బయట వస్తాయి. వస్తాయి. వాడు నన్ను టీజ్ చేసిండు, ఆమె నన్ను చేశాడు అనేసి. కానీ వాళ్ళు కూడా ఏమంటారంటే ఎందుకు ఈ మధ్య ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసి నీకు ఇలా చేశాక కదా, వీడియోలో బాగా చేశారు, మీకు శారీస్ బాగుంటాయి, ఇలాగా అలాగని మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు, ఫోన్లు చేసే మాట్లాడారు, మేము ఇది అది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ మాట్లాడి తర్వాత నాతో పబ్బుకు వస్తావా, మేము రూమ్ తీస్తాం రూమ్కి వస్తావా అని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
చూడు అంటే ఫ్రాంక్ విలేజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకలాగా జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఎన్ని ప్రాంక్స్ చేశారు మీరు ఇప్పటి వరకు? నేను 4 చేశాను. ఓకే, అంటే ఇప్పుడు దాంట్లో స్పాంటేనియస్ గా చెప్తుండాలి. ఇప్పుడు దాదాపు డబల్ మీనింగ్ కానీ అవన్నీ కానీ మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అంటే మీకు ఏది తెలియదు కదా ఫస్ట్. అంటే దివ్యతో చేస్తప్పుడు ఫస్ట్ బాగా భయం పడ్డాను, అంటే ఏం మాట్లాడాలి అనేసి టెన్షన్ వచ్చింది. తర్వాత దివ్య అన్నది అనమాట, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు ఈదులో వెళ్తేప్పుడు నిన్ను ఎవరైనా తీసేస్తే ఏం మాట్లాడతావు, నీకు లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ జరిగితే ఏం మాట్లాడతావు, నువ్వు సీరియస్ తెచ్చుకోవాలి అంటే ఎవరైనా నాకేంటంటే నేను ఎవరినైనా సీరియస్ తెచ్చుకోవాలంటే నేను విరోధాలు తెచ్చుకుంటాను అన్నమాట మనసులో, లేదంటే నవ్వు వస్తుంది అప్పుడు. అవునవును. ఏదో తనతో ఒక ఫ్రాంక్ కాల్ ఒకటి ఫ్రాంక్ వీడియో చేశాను. ఓకే, తర్వాత ఇంకా సాయి తేజ మన తేజ గారు, తర్వాత ఇక్కడ హెచ్ఆర్ ఛానల్ ఏదో వాళ్ళతో చేశారు. ఎలా అనిపించి ప్రాంక్స్ కింద కామెంట్స్ వస్తాయి కదా సూపర్ అవి ఇంకా డబుల్ మీనింగ్ డైలాగ్స్. నేను హైదరాబాద్ పోరితో చేసినవి సాయితో 2 చేశాను, మంచి కామెంట్లు వచ్చాయి. అంటే ఆంటీ సెక్సీగా ఉంది, ఓకే ఆంటీ నడుము బాగుంది, ఎక్కడ పెట్టే భయ్యా అనేది అని కామెంట్స్ చదువుకుంటుంటారా కామెంట్స్? తెలుగు అయితే చదువుతాను నేను. తెలుగులో పెట్ట అంటే తెలుగులో పెట్టండి చిన్నకి పెట్టాలంటే కామెంట్స్, మళ్ళీ ఇంగ్లీష్ అయితే వేరే వాళ్ళకి చదివిస్తే మళ్ళీ మనం అనుకోవాల్సి వస్తుంది. ఇంకా అనుకోవడానికి ఏముంది, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు మీ చేత నేను చదివిస్తాను, అందులో మీరు నేను చూడపని సరే ఏదో టైం చూస్తాను అప్పుడు నేను చెప్పడం ఎందుకు? ఎన్ని కామెంట్స్ వస్తే అంత అంతే, ఇంకా దానికి ఇంకే అయిపోయింది, ఇంకా సీన్ అయిపోయింది, ఏదైనా ఇంకా ముందడిగేద్దాము అనేసి డిసైడ్ అయిపోయాను. ఇన్స్టాల్ ఎలా వస్తాయి మీకు కామెంట్స్? పర్లేదు ఇన్స్టాలో ఇంత ముందు అయితే నేను లైవ్ ఇస్తే 20 తెలిగొచ్చారు, ఇప్పుడు పర్లేదు 50 వస్తారు, మంచి కామెంట్లు వస్తారు. ఒక్కొక్కడు అయితే బాగా రెచ్చగొడతాడు, ఆ టైంలో బూతులు కూడా తిడతాను. ఓకే, నేను తిట్టేకోవాలి వాళ్ళు ఇంకా పెరుగుతుంటారు, ఫాలోవర్స్ పెరుగుతున్నారు, అదే కదా ఇప్పుడు కావాల్సింది. లైవ్ లో నేను ఒక నేను ఎలాగో ఒక 30-20 వస్తారు, ఎవడైనా బ్యాడ్ కామెంట్ పెట్టడంతో ఇంకా బూతులు తిట్టగాలి, అప్పుడు 50 అవుతారు, మళ్ళీ యాడ్ అవుతారు. ఇంకా మీరు బూతులు స్టార్ట్ చేస్తే పెరుగుతారు ఫాలోవర్స్, మీ వీక్నెస్ అర్థమైపోయింది మాకు. మొన్న అనుకున్నాను ఇంకా తిట్టిన వేస్ట్, ఎదలందరూ అలా పెట్టుకుంటాను అంటే వాళ్ళకి ఇష్టమేమో తిట్టించుకోవడం మీతో ఏమో మరి. ఓకే, అండ్ ఇవన్నీ ఇప్పుడు ప్రాంక్స్ చేసిన తర్వాత ఇంకేమైనా ఆఫర్స్ ఇక రావడం అంటే కొన్ని దగ్గర వెళ్ళారట కదా మీరు, కొంచెం మొహమాట పడి వెళ్తలేరట కదా, అంటే ఆఫర్స్ పోతున్నట్టే కదా? పోయా చాలా వరకు. అదే అంటున్నాను, అంటే నేను ఫ్రాంక్స్ చేయకముందు చాలా ఆఫర్స్ వచ్చాయి, అప్పుడు నాకు భయంతో చాలా వరకు పోగొట్టుకున్నాను, చాలా అంటే చాలా వరకు. నాకు తెలీదు అంటే నాకు ధైర్యం, నాకు చెప్పాలంటే హైదరాబాదు తెలీదు, నాకు వైజాగ్ తెలిసినందుకే ఏమీ తెలీదు, అందుకే నా భయం నాకు ఉంటుంది. అందులో నా ఫ్రెండ్స్ ఉన్నారని అంటే వైజాగ్లో అందరికీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు, అంత ఇలాంటి ఇలాంటివి ఏమీ తెలీదు వాళ్ళకి. ఇంకా నాకెవరు సపోర్ట్ చేస్తారు, ఎవరున్నా అంతా విజయవాడలోనే ఉంటారు, నేను ఏదైనా నాకు ఏదైనా కావాలన్నా వాళ్ళకి వాళ్ళ గురించి నేను విజయవాడ వచ్చి తీసుకెళ్ళాలి, భయం ఉంటుంది కదా, ఏమో తెలీదు, మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారో తెలీదు, కొంతమంది షూటింగ్ అని చెప్పి కెమెరాది పెట్టి తీయడం, తర్వాత ఏవో అయిన తర్వాత ఇది క్యాన్సిల్ అయిపోయింది పోయిందని చెప్పడాలు జరుగుతాయని నాకు తెలీదు, చెప్పడంతో విన్నాను. పోయేవి చాలా వరకు నేను మిస్ చేసుకున్నాను చాలా అంటే చాలా వరకు. అందరూ అంటారు కత్రపాప వీళ్ళందరూ మంచి ఇదే వేరు, నువ్వెందుకు ఇది అవ్వలేదు అని అంటే ఆమె టాలెంట్ ఆమె చూపించుకుంది, ఆమె టాలెంట్ ని చూపిస్తే బాగోదు, చూపించుకుంటే బాగానే ఉంటుంది కాకపోతే ఎప్పుడుకుంటుందో లేదనేది పక్కన పెట్టండి మనసులో. ఈ రోజులలో ఒక్క రోజే మీ గురించి నా గురించి ఒక మహా అయితే ఒక 2 మాట్లాడుతుంటారు, కానీ ఏంటంటే మా పాప ఉంది కదా రేపొద్దున దగ్గర సంబంధాలు అవి అత్త అందరూ ఉన్నారన్నమాట, అత్త ఆడపడుచులు మరుజులు అందరూ ఉన్నారు, ఇప్పటికే నేను వాళ్ళకి అంతే ఎడమొహం పెడమొహలాగా ఉంది, మాట్లాడతారు కాకపోతే మా అత్తలు తెలుసు నేను వీడియోస్ వచ్చేస్తాను. ఏమనలేదా ఏమనలేదని అంటే మా అత్త మధ్య గొడవ ఆడింది అన్నమాట, ఎందుకు అవసరమా ఎందుకు అంటే వాళ్ళు చదువులేదు కదా విలేజ్ వాళ్ళు తెలీదు. ఇంకా నేను వాళ్ళ గురించి చాలా వరకు చూసాను, మా హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా మనను
అంటే కొన్ని మనీ దీనివల్ల గొడవలు పెట్టుకోవడం చేస్తారు. అంటే ఆస్తిది నేను ఎక్కడ ఆడుతానని కొంచెం దూరం పెట్టడం చేశారు. వాళ్ళకి అవసరం లేనప్పుడు నాకు కూడా వాళ్ళు ఎందుకు అనేసి దీని మీద ఇంక ముందుకు తెగించాను. కానీ ఇప్పుడు పర్లేదు, ఆడబోడ్చి వెళ్ళి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఏంటి చిన్ని గారికి? అంటే నేను 15 డేస్ అవుతుంది జాబ్ మానేశాను. మరి ఎలా? 15 డేస్ నుంచి ఖాళీగా ఉంటున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ వేరే ట్రై చేస్తున్నాను. అయితే వైజాగ్లో నేను ఉండిపోవచ్చు, లేదంటే మళ్ళీ హైదరాబాద్కైనా రావచ్చు. మీరు మూవీస్ ఇవి ఇంట్రెస్ట్ చూపెట్టాలంటే ఇక్కడనే ఉండాలి. అందుకొంచే ఇక్కడే చూసుకుంటున్నాను. అందుకే ఇంక ఈ మంత్ వెళ్ళిపోయి నెక్స్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదైనా వర్క్ చూసుకొని. ఓకే, మీరు అక్కడ జాబ్ కూడా అవసరం లేదు. మీరు ఒకసారి ముందు అడిగేసుకుంటూ వెళ్తే సీరియల్స్ కానీ ఇవన్నీ కంటిన్యూ పడుతూనే ఉంటాయి మీకు డైలీ. పడతాయి ఉంటాయి కానీ అన్నీ తెలియాలి ఫస్ట్. కొన్ని మేనేజర్స్ నెంబర్స్ నేను ఫార్వర్డ్ చేస్తాను, మీరు వాళ్ళతో ఫాలో అప్ కండి. ఎందుకంటే యాక్టింగ్ ఉన్నప్పుడు చేసుకోవడానికి ఏముంది, ఆల్రెడీ బ్లేమ్ అయిపోయాము, దీంట్లో ఉన్నాము దీంట్లో చేస్తున్నాము అనేది అయిపోయింది. ఇప్పుడు ఎవరు వెళ్ళినా కూడా మేము అది ఇది అంటే ఎవరు నమ్మాడు. మనం ఏం చేసాం మన మనసుకు తెలుసు, అది మన మంచి ఆచరణ మనకు తెలుసు, ఎంత వాడైతే తెలియదు. ఎందుకంటే నా ఇప్పుడు యూట్యూబ్ లో సాహిత్య చేసిన వీడియోలు అయితే స్క్రీన్ షాట్ చేసి నాకే పంపిస్తున్నారు మళ్ళీ. అదే అంటున్నా కదా, ఇప్పుడు అక్కడ ఏం ఉండదు, కాకపోతే ఊహాగానాలు అట్లా వెళ్ళిపోతాయి అయిపోయి. అందుకే ఇంకా నేను కూడా ఇంకా నిన్న మునిగిన చాలే ఎందుకు ఇక అలాంటప్పుడు ఇదే ఫీల్డ్ కంటిన్యూ చేసుకుంటూ పోతే బాగుంటుంది. అవును, ఒక అనిల్ గారు అన్నారు మీరు. అనిల్ గారు ఎందుకు ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో లేడీ గెటప్స్ చూపెడుతున్నారు ఎందుకు? తనకి ఫస్ట్ నుంచి నేను అడిగాను అన్నమాట ఎందుకు అన్నారని. అంటే తనకి అంటే ఫస్ట్ నుంచి మనసుకు ఒక అలవాటు ఉంటుంది, ఒక వీక్నెస్ పాయింట్ ఉంటుంది అన్నమాట. తన వీక్నెస్ ఏంటంటే అందరితోని చూస్తాడు శారీస్ కట్టుకోవాలనే ఒక ఆనందం. యాక్టింగ్ మీద తనకి ఎక్కువ ఇంట్రెస్ట్, వీడియోస్ బాగా చేస్తాడు. చెప్పాలంటే వాడి ముందు నేను కూడా యాక్టింగ్ చేయాలనేమో. మంచి సీన్స్ బాగా చేస్తాడు అన్నమాట, లేడీ కంటే ఎక్కువ ఇచ్చేస్తాడు. అట్లా అందులో మూలిగి తేలిపోతాడు అన్నమాట ఆ సీన్ చేస్తప్పుడు. ముందు నుంచి తనకి అవకాశాల మీద చేస్తాడు, అందువల్ల అందరితో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు, అందరితో మాట్లాడతాడు. ఎవరి వల్ల ఒక ఆఫర్ వస్తుంది కదా తనకి. ఊరికి ఏంటంటే ఒక జబర్దస్త్ కనిపించాలి, ఒక సుధీర్ అన్న, ఇప్పుడు ప్రియాంక అని చాలా ఇష్టం తనకి. ఏదైనా ఒక్కసారి టీవీలో కనిపించాలి, జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఉండాలని ఒక కోరిక. ట్రై చేస్తున్నాడు చాలా వారికి, పాపం ట్రై చేస్తాడు. నేను ఉంటప్పుడు అందరికి కాల్ చేస్తారు, అందరు ఎలాగంటే ఏదో అవసరం కొలిది మాట్లాడుకుని వాడుకున్నోళ్ళే. ఇప్పుడు ఎవరైనా అవ్వచ్చు, అది బాలు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, సత్య అవ్వచ్చు, ఎవరైనా దివ్య అవ్వచ్చు, ఎవరైనా ఇంకా పేరు పేరున కాదు. ఎవరైనా ఏంటంటే తిన్నామా, హాయ్ వచ్చామా, రూమ్ లో తాగామా, అంతే. ఆ టైంకి చికెన్ వండుకున్నా, మటన్ వండుకొని తినేసామా, ఎవరి కంపు పడిపోయాడా, అంతే. ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, సరే నువ్వు ఇంత శారీస్ కడుతున్నావు, అనిల్ నీ పరిస్థితి ఏంటి, చిన్ని నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు కదా, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అడగాలైతే మమ్మల్ని ఎవరు అడగలేదు. మేము చాలా మందికి అయితే నేనైతే ట్రై చేయలేదు, తప్పు ఎందుకు అబద్ధం, నేను దేనికి ట్రై చేయలేదు. అన్నయ్య బాగా ట్రై చేస్తాడు, అనిల్ అని ట్రై చేస్తాడు. చాలా మంది నన్ను అడుగుతారు అనిల్కి నీకు సంబంధం ఏంటి అంటే, ఫస్ట్ స్టార్టింగ్ అయితే వేరే వేరేగా అనుకున్నారు అన్నమాట. ఇప్పటికొచ్చి నేను తనతో కూడా చెప్పలేదు. ఈ రోజు నేను ఈ మీడియా ముందు చెప్తున్నాను, తనే నాకు అన్నయ్య అంటే అన్నయ్యే. నేను ఒక్కసారి ఒకళ్ళు బ్రదర్ అన్నానంటే ఆ బ్రదరే కంటిన్యూ చేస్తాను. కొంత అన్న తమ్ముడని పిలుచుకోవడాలు, వేరే రిలేషన్ పెట్టుకోవడాలు చెయ్యను, ఎందుకంటే నాకు తమ్ముడు చెల్లి ఉన్నారు కనుక. అడిగితే నేను అన్నాను ఇది మైండ్ ఉంటే మాట్లాడండి, లేకపోతే మాట్లాడ మానేయండి అని చెప్పిన అది స్టార్టింగ్ లో అన్నమాట. షెల్టర్ ఇయర్ వాళ్ళు ఇచ్చేటోళ్ళకి చేస్తారు. అయితే ఇప్పుడు ఎవరు అలా అడగడం మానేశారు ఈ మధ్య, అది స్టార్టింగ్. నేను వచ్చిన ఒక 20 డేస్ టైంలో అనిల్ గారితోనే ఉంటున్నారు. ఇప్పుడు చాలా హెల్పింగ్ నేచర్ అని కూడా విన్నాను అతను చాలా. అసలు తనకాడ లేకపోయినా వేరే వాళ్ళు అక్కడ తీసుకొని వచ్చి పెట్టే రాకుండా. అందుకే మేమిద్దరు ఎప్పుడు చిన్న చిన్న మాటలు అనుకున్నా సరే ఆ టైంకి లైట్ తీసుకుంటాం, ఇంటి వాళ్ళలాగా అంతే. ఇప్పుడు మన అమ్మ మన తోడపడిన తమ్ముళ్ళతోనే మనం ఎన్నో గొడవలు ఆడుకుంటాం, కొట్టుకుంటాం, అన్నీ ఉంటాయి. అలాంటి బయట వెళ్తూ ఉంటప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి, ఏ విషయాలైనా ముందడిగేయాలి అంతే. ఓకే, అండ్ ఇన్స్టా ఫ్రెండ్స్ అండ్ ఎలా ఎక్కడెక్కడ మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం అయిపోయినట్టు కవర్ అయ్యారా ఫ్రెండ్స్ సర్కిల్? అయిపోయారు, చాలా మంది చాలా ఏరియాస్ నుంచి ఐలవ్ యూ చెప్పడాలు, మిమ్మల్ని మేము చూసుకుంటా అండాలు, ఏం చూసుకుంటారు రా అని అంటే చూసుకుంటాం. నేను అంటే నమ్మత అయితే ఒక 3000 అకౌంట్లో నేను తర చూసుకున్నాను అంటే మళ్ళీ మెసేజ్ చేయరు. చాలా మంది చూసుకుంటాం, ఏం చూసుకుంటాం, బయటికి రమ్మాలంటారు,
బయటకు వెళ్ళిన తర్వాత ఏ సినిమాకి వెళ్ళిన తర్వాత నడుమ చేయడాలు నువ్వు అంటే చాలా ఇష్టం. ఏం ఇష్టం అంటే ఏంటి, అమ్మాయితో సెక్స్ అయిపోయినంత వరకు ఇష్టం, అయిపోయిన తర్వాత వదిలేస్తారు. అలాగనిసి మేము అందరితో చేయలేము కదా, మాకు నచ్చాలి. మేము ఇప్పుడు ఒక ఊరి నుంచి అన్నీ ఉండబట్టి నేను తన రూమ్లో ఉన్నా, అదే తను లేకపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడో రూమ్ తీసుకోవాలి. ఈ హైదరాబాద్ నుంచి చిన్న చిన్న సిటీయా, 2,000 రూపాయలకి రూమ్ దొరకడానికి ఇక్కడ ఒక 30,000 ఇంకో వస్తే కానీ ఉండలేము. చూసుకుంటా అంటే ఏం చూసుకుంటారు అందరూ, ఐ లవ్ యూ మెసేజ్లు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేనేమంటానంటే సరే అయితే నువ్వు నాకేం చూసుకుని నెలకు ఒక 10,000 ఇవ్వగల అనగాలి. కొంతమంది డబ్బా డబ్బుకు లవ్ చేస్తారా అని అంటారు. ఆ ప్రేమ డబ్బుకు ఆశపడకూడదు అంటే నేను అంటాను, తాళి కట్టి మొగుడికే దిక్కు లేదు. నేను ఇంకో లాంగ్వేజ్ తాళి కట్టి మొగుడికే దిక్కుమాటలేదురా, నువ్వు వాడరా నాకు లైఫ్ లాంగ్ చూసుకోవడానికి అని అంటాను. అప్పుడు వాడు ఇంకా మెసేజ్ చేయడు. ఓకే చిన్ని గారు చాలా మంచిగా ఓపెన్ గా మాట్లాడారు. నా అంటే ఇది ఎవరి విషయంలో జరిగింది అయితే నేను మాట్లాడలేదు, నా విషయంలో జరిగే కనుక నేను మాట్లాడాను అంతే. ఓకే, మీ ఇన్స్టా రీల్స్ వాళ్ళకి ఏమన్నా చెప్పాలంటే మీ ఫ్యాన్స్కి చెప్పండి. నా ఇన్స్టాల వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. వాళ్ళైతే వాళ్ళు బ్యాడ్ కామెంట్లు ఎట్లా నేను వాళ్ళు తిట్టుకోను ఏమన్ను, కాకపోతే బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు కొంచెం ఆలోచించమంటున్నాను అంతే. నాకు ఫాలో చేయపోయినా పర్వాలేదు, నాకు లైక్ చేయపోయినా పర్వాలేదు, కాకపోతే లైవ్ ఇస్తేప్పుడు బ్యాడ్ కామెంట్లు పెడితే అవి చూసేటప్పుడు మాకు కోపం వస్తుంది, తిట్టాలనిపిస్తుంది. అవి పెట్టేసిన తర్వాత మాకు ఏడుపు కూడా వచ్చేస్తుంది, ఏ ఏడుపు ఎందుకంటే వస్తుంది, చూడు మన పరిస్థితి ఎలా ఉండబట్టే కదా వాడు అంత చండాలకు పెట్టాడో నాకు ఉంటుంది. దయచేసి ఏ అమ్మాయిని కూడా హర్ట్ చేయకండి, ఎవరు ఏ ఆడవాళ్ళు కూడా కావాలని ఏ తప్పు చెయ్యరు, సిచ్యువేషన్ బట్టి తప్పు చేస్తారు. అందుకే అమ్మాయినే కాదు అబ్బాయినే కాదు ఒక మనిషిని మనం వేలెత్తి చూపించే రైట్స్ మనకు లేవు. మనం కరెక్ట్గా ఉండాలి ఫస్ట్, మన కరెక్ట్ వేలా ఉండి ఎదుటోళ్ళ గురించి చెప్పే రైట్స్ కూడా మనకు లేవు. మనం ఉన్నామా తిన్నామా మనం ఎంజాయ్ చేసామా, మీకు నచ్చితే మీకు నచ్చిన అమ్మాయితో వెళ్ళండి, తనకేదో చూడండి మీరేదో చూడండి అంతవరకే, కానీ ఎదుటోళ్ళు వేలెత్తి చూపించకండి. ఒకవేళ నచ్చి ఏ అమ్మాయిని మీ దగ్గరకు వచ్చిందా, అమ్మాయికి నచ్చింది ఇచ్చండి, అమ్మాయికి నచ్చినది చూసుకోండి. కానీ అమ్మాయి గురించి మళ్ళీ ఒక తాగేసి 10 మంది మగవాళ్ళు కాడ ఇది నాతో వచ్చిందిరా అని చెప్పకండి, ఎందుకంటే అదే ప్లేస్లో మీ ఆడపిల్ల వేరే మగవాళ్ళ కాడికి వెళ్తుంది. అప్పుడు ఆ సిచ్యువేషన్ మీరు ఏం చేస్తారు, తెలియని సేపే అదే బయటకు దొరకని సేపే దొంగ, దొరికిన తర్వాత అయిపోయింది ఇంకా. అందుకే ఏ అమ్మాయిని కూడా బ్యాడ్ కామెంట్ చేయకండి ప్లీజ్, రిక్వెస్ట్. ఇది నా రిక్వెస్ట్, అంతకు మించి ఇంకేమీ లేదు. నేను ఎవరిని తిట్టను తుమ్మను కూడా, నాకు అంత అవసరం కూడా లేదు. తెల్లవారులేస్తే మా సమస్యలే మాకు ఉంటాయి, వాళ్ళు తిట్టుకుని ఉంటే ఇంకా రోజంతా వాళ్ళు ఇంకా నేను తిట్టుకోవడం ఇంకా అంతవరకే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మీ అంటే బాధ చెప్పుకొని మీ వ్యూస్ చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Hey darlings, gandani click cheyadam marchipokandi.